నీ మధ్య సుమగారిని ఫాలో అవుతున్నాను మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడండి దీని తర్వాత ఎక్కడ మంది గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ముఖ్యంగా సినిమా పోస్టర్లో నాకు ఫస్ట్ నచ్చిన విషయం ఇందాక పెద్దలు వేమూరి గారు చెప్పినట్టు నాకు ఈ పోస్టర్లో నన్ను విపరీతంగా ఆకర్షించిన టైటిల్ సన్నప్పరెడ్డి వెంకటరామరెడ్డి నావల్ అని రాసిన ఆ కార్డు పోస్టర్ మీద నాకు విపరీతంగా నచ్చింది క్రిష్ కంగ్రాట్యులేషన్స్ నిజంగా చాలా కాలం అయింది ఒక నవల రచయిత పేరు ఒక సినిమా పోస్టర్ మీద చూసి ఎప్పుడో ఎండమూరి గారిన వాళ్ళు ఇద్దరు గారిన వాళ్ళు మల్లాది గారినవాళ్ళు మేము చూసేవాళ్ళం ఈ మధ్య చాలామంది అన్నారు నవలు రాసేవాళ్ళు తగ్గిపోయారు అని అన్నారు నేను దాంతో ఎగిపోయించను నవలలు చదివేవాళ్ళు తగ్గిపోయారు రాసేవాళ్ళు కాదు మనం చదవట్ల సోషల్ మీడియాలో బలవంతంగా అర్థమైన చెత్త చదవడానికి మనకు టైం ఉంటుంది కానీ ఒక మంచి పుస్తకం చదివే టైం మనకు లేదు దీనికి నేను కూడా అతీతుండి కాదు నేను నిజంగా ఇందాక కూర్చున్నప్పుడు అనుకున్నా గత కొన్ని సంవత్సరాలుగా నేను పుస్తకాల మీద స్పెండ్ చేసిన టైం కంటే సోషల్ మీడియా మీద స్పెండ్ చేసిన టైం అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను వేదిక మీద సిగ్గుపడుతూ చెప్తున్నా విషయాన్ని నిజంగా ఈ నవల గురించి నాకు తెలిసినప్పుడు తానాలో ఉన్న ఒక కాంపిటీషన్ తానా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో ఉత్తమ నవలగా ఎంపికైంది ఈ నవలని నాకు తెలిసింది నిజంగా అమెరికాలో ఉన్న తానా వాళ్ళు కూడా మన సాహిత్యానికి వెలువేస్తున్నందుకు ఈ సందర్భంగా నేను తానా సంస్థను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను కృషికి కృషికి ఏంటంటే మనం చూస్తుంటాం చూసారా ఈ శ్రీరామునప్పుడు అధికారులు మంత్రులు కానీ అధికారులు కానీ ముత్యాలని తల మీద పెట్టుకొని శ్రీరాముడి దగ్గరికి వెళ్తారు కృషి అలాగ సాహిత్యాన్ని ముత్యాలాగా అక్షరాలని ముత్యాలగా తల మీద పెట్టుకుని ఇండస్ట్రీకి తీసుకొస్తాడు కృష్ణ నిజంగా క్రిష్యుకి సాహిత్యం పట్ల అంత మమకారం అంత ప్రేమ చాలామంది డైరెక్టర్లు మేము కలిసినప్పుడు నేను ఒక సినిమా చూసాను అదిరిపోయింది మొన్న ఒక వీడియో చూసాను అదిరిపోయింది ఒక ఆ సినిమా బాగుంది అది కొరియన్ సినిమా బాగుందో లేకుంటే ఇంకో సినిమా హాలీవుడ్లో ఈ సినిమా ఇలా మాడుకుంటాం క్రిష్తో ఎప్పుడు మాట్లాడినా హరీష్ మొన్న పుస్తకం చదివి అదిరిపోయింది ఆ సినిమా పుస్తకం కూడా పంపిస్తాను చదువు అంటుంటాడు ఎప్పుడు పుస్తకాల గురించే మాట్లాడుతుంటాడు క్రిష్ నిజంగా ఇందాక ప్రముఖులు చెప్పినట్టు సినిమాకి నవల సాహిత్యానికి మధ్య గ్యాప్ తగ్గలేదండి ఆల్మోస్ట్ ఒక అగాధం లాగా ఉంది గ్యాప్ డెఫినెట్గా ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మా దర్శకుల మీద ఉంది అలాగే డెఫినెట్గా కృష్ణ దాకా చెప్పినట్టు మంచి నవలని అంటే మీరు చెప్తే నంబరు మిరపకాయ గబ్బర్ సింగ్ డీజే లాంటి కమర్షియల్ సినిమాలు తీసిన డైరెక్టరు నోటి నుంచి ఇది మాట్లాడితే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నేను పుస్తకాలు చదివి ఒక చలం మైదానం ఒక ఎండమోరి వెన్నెలాడపిల్ల ఇవి సినిమాలకి ఏదో ఇండస్ట్రీకి వచ్చాను నేను బేసిక్గా బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడో తెలియకుండా నేను లాస్ట్ ఒక ఆడియో కూడా చెప్పాను ఎకనామిక్స్ ఈస్థెటిక్స్ మ్యాచ్ చేయడం అనేది ప్రతి దర్శకుడికి కత్తు మీద సాము లాంటి ప్రక్రియ ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఎకనామిక్స్ని ఈస్థెటిక్స్ని మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ దాన్ని క్రిష్ సునాయాసంగా అవలీలుగా దాటేశాడు ఎప్పుడో అంటే ఎవ్రీ టైమ్ క్రిస్ సర్ప్రైజ్ చేస్తుంటాడు సినిమా వస్తుందంటే ఒక తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు అండ్ ఈ మధ్య ఎక్కువగా ఇద్దరం పవన్ కళ్యాణ్ గారు సెట్లో కలుస్తాం సో కలిసినప్పుడల్లా ఎప్పుడు పుస్తకాల గురించే మాట్లాడుకున్నాం కొండ గురించి చెప్పినప్పుడు నేను బాగా ఎక్సైట్ అయినా లుకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫిల్మ్ క్రిష్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ నిజంగా అన్ని పాటలు బాగున్నాయి నాకు నేను ఇప్పుడు వస్తున్నప్పుడే పాటలు వింటున్నా గారు రాసిన పాట అదిరిపోయింది ఇందాక పట్టు చెట్టు తేనెపట్టు లొట్ట ఇలాంటి ఇలాంటి ప్రాస ఇలాంటి అలంకారాలు మీరే వాడతారు బోసన సూపర్ అలాగే దారులు 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 పులి చారలు 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 ఆ సాంగ్ ఇందాక వింటూ వస్తున్నాను నేను చాలా బాగుంది క్రీష్ ఆ లైన్ బతుకుని కొరికే ఆకలి కూరలు బతుకుని కొరికే ఆకలి కూరలు చావో రేయో తేలే వరకు దాటకన్నాయి పులి ఏం లైన్ నిజంగా ఎంత ఇన్స్పిరింగ్గా ఉంది లైన్ క్రిష్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు బహుశా ఈ లైన్ నుంచి స్టార్ట్ చేసేయడం అనిపించింది నేను పాండమిక్లో ఉంది అందరూ కరోనాలో ఉన్నారు చాలామంది అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వన్ ఫైన్ డే క్రిష్ సినిమా షూటింగ్ చేస్తున్నా అంటే నేను భయపడిపోయా ఎక్కడ చేస్తున్నావు కష్టం కదా ఈ టైంలో అంటే లేదు అందరం ఫారెస్ట్కి వెళ్ళిపోతుండాలి ఫారెస్ట్లో షూటింగ్ చేస్తున్నాం అన్నాడు ఈ టైంలో అవసరమా అన్నా నేను ఇఫ్ యూ రిమెంబర్ క్రిష్ ఈ టైంలో అవసరమా సినిమా అంటే ఒక మంచి మాట మాట్లాడు ఆ మాట నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఈ టైంలోనే అవసరం హరీష్ ఈ టైంలో చాలామందికి పని కావాలి నేను పని కనిపిస్తున్నా అన్నాడు క్రిష్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్ ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ రావడానికి రీజన్ కూడా అదే నిజంగా చాలామంది ఒక సినిమా అంటే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాకంటే ముందు ఉంది సినిమా నా తర్వాత కూడా సినిమా ఉంటుంది ఒక సినిమా అంటే కేవలం బయటికి చాలామంది ప్రేక్షకులకి కేవలం దర్శకులు హీరోలు హీరోయిన్లు వీరే కనబడతారు కానీ తెర వెనుక చాలామంది చాలామంది కష్టం ఉంది ఆ కష్టపడే వాళ్ళందరూ మన కరోనా కష్టాలు పడ్డారు అలాంటి కష్టాలు ఎంతో కొంతమందికి ఈ సినిమా చాలా ఆసరగా నిలిచింది మోస్ట్ టఫ్ టైంలో ఈ సినిమా షూటింగ్ చేసుకుంది ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ టీమ్ బాబాజీ జ్ఞానవేల్ గారు మీతో నేను కొన్ని జ్ఞానశేఖర్ సార్ మీతో కొన్ని సినిమాలు పనిచేసిన డీజే సినిమా కానీ నాకు క్లాష్ వర్క్ చేసి పెట్టారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ దోస్ డేస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వెలియం అలాగే వైష్ణవ్ వైష్ణవ్ నేను రీసెంట్గా సాయంత్రం తేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ హాస్పిటల్ చూశాను నేను నైట్ ఒక పక్క ఏడుపు తన్నుగా వస్తుంది తనకి తేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు తనకి ఏడుపు తన్నుగా వస్తుంది బట్ అందరు వస్తే పలకరిస్తున్నారు అందరు ధైర్యం చెప్తున్నారు వాళ్ళ మదర్కి ధైర్యం చెప్తున్నాడు తనకేమో ఏడు వాళ్ళని ఉంది ఇంకో టైంలో లేదు ఈ టైంలో మనం టఫ్గా ఉండాలి మనం మనం కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి ఈ టైంలోనే మనం స్ట్రెంత్గా ఉండాలి అని చెప్పి ఇంకో పక్క ఇన్ని ఎమోషన్స్ని ఇంత చిన్న ఏజ్లో భరిస్తూ ఎంటైర్ సిచ్యువేషన్ నిన్నటికి మన రిపబ్లిక్ రిలీజ్ వరకు కూడా ఎంతో బాధ్యతగా అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో కానీ దీంట్లో కానీ ఇంత మెచ్యూరిటీతో బిహేవ్ చేయడం అనేది నిజంగా నాకు అనిపించింది బంధాన్ని పంచుకోవడం కాదు ఒక బాధ్యతని పంచుకునే తమ్ముడు దొరకడం నిజంగా సాయంత్రం తెలుసు అదృష్టం సో ప్రౌడ్ ఆఫ్ యూ వైష్ణవ్ నేను ఉప్పన ఫంక్షన్లో చెప్పాను చూడక చూడకముందే చెప్పాను ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఫిల్మ్ విత్ యూ అని సో మళ్ళీ ఇదే ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను

ఇట్స్ మీన్ ఐఎమ్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ అంటే మళ్ళీ తెలుసు కృష్ణ సినిమా అంటే ఇంకా ఇందాక విజువల్స్ అన్నీ చూసాక అర్థమైపోయింది మళ్ళీ ఈసారి మొత్తం అవార్డ్స్ అన్ని సంచిలో వేసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉండడానికి అర్థమైపోయింది డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి డబ్బులు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి క్రీస్ డోంట్ వరీ నీ కష్టం నీ తపనకి డెఫినెట్గా న్యాయం జరుగుతుంది దానికి సంబంధించిన న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ పోతే ఈ సినిమాలో ఒక పులి ఉంది ఆ పులి రాలేదు ఆడియో ఫంక్షన్కి అనుకున్నాను నేను బట్ ఒక నవలని ఒక సినిమాగా ట్రాన్స్లేట్ చేయడానికి పడ్డ కష్టం పడ్డ తప్పున చూస్తే నిజంగా ఈ సినిమాకి ఒకటి కాదు ఈ సినిమా నిర్మాతలు మా రాజీవ్ గారు కానీ కృష్ణ వాళ్ళ ఫాదర్ సాయిబాబు గారు కానీ వీళ్ళందరూ పుల్లే డెఫినెట్గా ఆ పుల్లందరూ వాళ్ళ ఆడియో మనుషులు అని ఫీల్ అయ్యి నేను వండర్ఫుల్ ఫిలిం అండ్ నాకు ఈ సినిమా కథ తెలుసు అండ్ అలాగే రెడ్డి గారు మీరు మరిన్ని మంచి నవలలు రాయాలి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఒక మంచి నవలని తెరకెక్కించాలన్న ఉద్దేశం నాకు కూడా ఉంది డెఫినెట్గా ఏ మీరు ఫ్యూచర్లో మంచి నవలు రాస్తే ఒక మంచి సినిమా తీయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని మీరు సగర్వంగా చెప్పుకుంటున్నాను అండ్ ఫైనల్లీ సుమగారు మీరు మధ్యలో ఇంటికి వచ్చే కొంచెం ఎక్కువ మాడితే పర్లేదు ఫైనల్లీ క్రిష్ మనందరం బాగా దూరంగా బతుకుతున్నాం అడవికి మనకు అక్కడికి వెళ్ళే ఓపిక సహనం ఆసక్తి అందరికీ చచ్చిపోయాయి నాకు తెలుసు ఆ విషయం సో అందుకే అడవిని మళ్ళీ మా ఇళ్ళకి మా థియేటర్లకి తీసుకొస్తున్నందుకు మచ్ చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి